చలో నడువురిగా లేట్ చేయకుండా జల్ది జల్ది మనం ముచ్చట్లు చూరు చేసుకుందాం పాండ్రి సమర్పించు ధూమ్ బాయ్ ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఆరోగ్యంగా లేకుంటే ఆ కుటుంబమే ఆగమవుతుంది అందుకే మన తెలంగాణ ప్రభుత్వం జనాల దగ్గరికే దవాఖానాలను పట్టుకొచ్చింది బస్తీలల్లో కూడా బొచ్చేడు దవాఖానలు పెట్టించి జనం మనసులను గెలుచుకున్నది ఇప్పుడు హైదరాబాద్ ఇంకా కొన్ని బస్తీ దవాఖానాలు సంబరంగా చాలైనాయి పాండ్రి ఆ ముచ్చట్ని మమ్మల్ని చూసే చూద్దాం నిజం చెప్తున్నా హైదరాబాద్ పట్టణంలో ఉండే బస్తీ జనాలు కిస్మత్ గల్లోళ్ళు అంటే కిస్మత్ గల్లోనోళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద దవాఖానలకు కిలోమీటర్ల దూరం పోవాల్సిన అవసరమే లేదు దవాఖానాలే వాళ్ళ బస్తీల కాడికి వచ్చినాయి మన తెలంగాణ ప్రభుత్వం బస్తీలు భద్రంగా ఉంచేదందుకు ఇదివరకే రెండు వందల ఇరవై ఆరు బస్తీ దవాఖానలు నడిపిస్తుంది కదా ఇప్పుడు ఇంకో ముప్పై రెండు దవాఖానాలను స్టార్ట్ చేసి మన మంత్రులు అగో షేక్పేట రాజీవ్ గాంధీ కమ్యూనిటీ ఆళ్ళ మన మంత్రి కేటీఆర్ సారు బస్తీ దవాఖానను ఓపెనింగ్ చేసిండు ఓపెనింగ్ చేసుడే కాదు అక్కడ షేక్అప్ కూడా చేసుకున్నడోలా అగో ఇగ కేటీఆర్ సారు బస్తీ ఖర్చుతోనే అక్కడి జనాలది ఓగ సంబరం కాదు సార్ తోని ఫోటో దిగేందుకు తండలాడిండ్రు ఇగ కేటీఆర్ సారు కూడా డాక్టర్లు నర్సులు కాంపౌండర్లతోని మాట్లాడి వాళ్ళ మంచి షెడ్ తెలుసుకొని దవాఖానకు వచ్చే జనాలను ఎట్లా అర్చుకోవాలి వాళ్ళకి ఎట్ల ట్రీట్మెంట్ ఇవ్వాలే ఇవన్నీ చెప్పిండు ఇగ కే కేటీఆర్ సారే దగ్గరకొచ్చి మాట్లాడుతుంటే హాస్పిటల్ లో పనిచేసేటోళ్ళు పోగా దిల్ కాదు ఇక కూకట్ పెళ్లిలో ఉన్న ఓల్డ్ బోయన్ పెళ్లి కాడ మన ఆరోగ్య మంత్రి హరీష్ రావు సారు బస్తీ దవాఖానా చాలు చేసిండల్లా గోషామహల్ కుబ్దుల్లాపూరు గోల్నాక ఖైరతాబాదు ఉప్పలు నాచారము ఇగో ఈ ఏరియాలలో ఉండే బస్తీలల్లా కొత్త దవాఖానాలు షాలు ఈ దవాఖానలు ఏదో మామూలు దవాఖానలు కావు మంచి మంచి ప్రైవేటు దవాఖానలల్లో దొరికే ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది యాభై నాలుగు రకాల టెస్టులు చేస్తారు అంత ఫ్రీయే మళ్ళా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఇంకా అయిపోలే రాను రాను ఇంకో తొంభై రెండు కొత్త బస్తీ దవాఖానాలు వస్తాయట వరెవ్వా గ్రేట్ కదా కాదల్లా ఆ నగు తెలవకడుగుతా ఏదైనా పని మీద బయటికి పోయినమే అనుకో లేకుంటే ఇంటికే పోతున్నామే అనుకో ఒక గంట అయితే ఏమైతుంది ఏమన్నా ఎత్తిపోతుందా మా అంటే తిట్టుబడితే కావచ్చు పని వాయిదా పడుతుంది కావచ్చు గంతేగాని పానం కంటే ఏది కూడా ఎక్కువ కాదు కదా ఎందుకు మల్లీశ్వరి ఇప్పుడు మాకు ఈ సందేశాలు అని అంటారా ఏం లేదల్లా ఇప్పటికే మన ధూమ్ధాం ముచ్చట్లల్లోనే ఈయన్నే కూర్చొని ఇదే కుర్చీల ఎన్నో మాటలు చెప్పినా రైలు బండితో పరాష్కాలు ఆడొద్దు రన్నింగులు జంపింగులు చేజింగులు చేయొద్దు బతుకులు ఆగం చేసుకోవద్దు అని చెప్పినా కదా అయినా చెప్పినంతసేపు ఆహా బరాబరే బరాబరే అని అంటున్నారు వెనక శిరీ మళ్ళా గదే పని చేస్తున్నారు చూడు రే ఇక్కడ ఏమైందో ఓ మలక మీరే ఆ ఇప్పుడు మనం కలకత్తా దగ్గర ఉన్న ఒక రైల్ స్టేషన్ ఉన్నాం వల్ల బండి వచ్చింది టైం అయింది పోతుంది కూడా మరి అట్లా పోతున్న బండిని గిట్లనే ఓనియాలి కదా బాలకృష్ణ లెక్క సహజాలు చేయొద్దు కదా కానీ ఈ అన్న చూడు కదులుతున్న రైలు ఎక్కుదామని చూస్తున్నాడు అవసరమానే అమ్మయ్యా ఎక్కిండు భద్రంగానే ఇంకొక ఆయనే కూడా బండి ఎక్కుదామని చూసిండు కానీ ఈయనతోని కాలే సీన్ సమజ్ అయింది పోతే పోని బండి అనుకుంటున్నాడు ఇటు చూడరు అల్లా ఇగో ఈ అక్క మూటాముళ్ళే పట్టుకొని దున్కనే దునికింది కదా అందులోకి అయ్యయ్యో కింద పడ్డది అగ్గరో ఇంకో అక్క కూడా గట్టనే దుంకుతున్నది అగో పట్టాల మీద పడుతుందా ఏంది కానీ అంతలనే ఈ రైల్వే పోలీస్ అన్న పీటీ ఉషా లెక్క ఉరికొచ్చి ఆమెను పక్కకు గుంజుండోల్లా లేకుంటే బాగా జాప్తా పట్టాల మీద పడు పరిస్థితి ఘోరంగా ఉండు పోలీస్ అన్నకు పెద్ద శబాష్ అయినా రైలు బండి కదులుతుంటే ఈ ఎక్కుడు దిగుడు చేసుడేందోల్లా అదేమన్నా సైకలా అరే ఒక టేషన్ కాకుంటే ఇంకో టేషన్లో దిగుతామాయే ఒక బండి కాకుంటే ఇంకో బండి ఎక్కుతామాయే మాయే ఏమవుతుంది ఏమన్న ఎత్తిపోతుందా జరంత అటు ఇటు అయితే ఎవరిది జిమ్మెదారి కుటుంబం ఏం కావాలి పానం కంటే ఏది కూడా ఎక్కువ కాదు కదా బగార్ బువ మేక మటను తల్కాయే నిమ్మకాయలు శనగూడాలు ఉల్లిగడ్డలు కళ్ళు నోట్ల నీళ్ళు ఊరుతున్నాయోల్లా ఇప్పుడు నేను చెప్పినా ఇన్నాక ఇక చూస్తే ఇంకెట్లనిపించాలే కానిగో అవిటిని చూస్తేనే గజ్జున వణి పుడుతున్నది అటను వల్ల ఇక వికారాబాద్ జిల్లా పరిగి కాడ కొందరికి ఎందుకో చూద్దాం పాంద్రీ మామూలుగా కళ్ళుగూడాలు అన్నం మేకమటను నిమ్మకాయలు అంటే నోట్ల నీళ్ళు ఊరితే ఎవరికైనా కానీ వాటినే గిట్లా చూస్తే ఎట్లా అనిపిస్తుంది ఇంతకుముందు ముందు ఇవన్నీ కాకుంటే నోట్ల కాదు సల్లటి కాదులు కూడా చెంటలు గారితే చూస్తే మోతవర్లు అయినా జరంత దాతుందట వీళ్ళకు కూడా పెద్ద మొత్తంలో అన్నం ఉంది ఆ గుడాలు ఇంకా కళ్ళు ఇంకా మేక తలకాయలు గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు పెద్ద ఎత్తున ఏదో ఒక భయంకరంగా భయంకరంగా కనిపించే విధంగా అక్కడ కనిపించింది ఇన్నరా అన్నము గుడాలు మేక కాయే మటన్ ముక్కలు నిమ్మకాయ ముక్కలు గుమ్మడికాయలు పసుపు కుంకుమలు అన్ని పట్టుకొచ్చి వీళ్ళ బాయి కాడికి పోయేతో పంటి పూజలు చేసిరట మరి ఎవరినన్నా నన్న భయపెడతా లేకుంటే ప్రేతాత్మలతో పని పడ్డదా వాళ్ళకేమన్నా ఏందో ఏమో ఎట్లా నమ్ముతారో ఎవరు నమ్మిస్తారో ఈ పనులు చేసేటోళ్ళను గాని నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలేదే ఉంటే ప్రతి ఒక్కరు ఇదే పని చేస్తుండే ఈ భూమి మీద ఉన్నోళ్ళు తమ్మి నువ్వేం భయపడకు వాళ్ళు ఎవరో మూఢనమ్మకాల మునిగిన వాళ్ళు ఉన్నట్టున్నారు పాపం పైసలు దండగా వేసి చల్లడి సలిపూట టైం అంతా వేస్ట్ చేసిరని లైట్ తీసుకో అయినా భయపడేటోళ్ళు ఉంటేనే భయపెట్టేటోళ్ళు ఉంటారన్న ముచ్చట ఫస్ట్ తెలుసుకోవాలి ఇసొంటి చూసి భయపడే మీ ఊరోళ్ళంతా ఫాల్కన్ పంప్స్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు పావుడ్ బాయ్ కేసీపీ రైస్ ఇవన్నట్టు వల్ల అయ్యాలంటే ధూమ్ ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తా కదా వల్ల అప్పుడు ఇంక నీ ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ మల్లీశ్వరి అప్పటిదాకా మీ అందరికి ఎరుకున్నదే కదా అది చూస్తూనే ఉండడం టీ న్యూస్ నమస్తే